हेलो फ्रेंड्स एला उन्नारंता वेलकम टू आवर चैनल एसएस क्रिएटर्स। सो इवाल्टी वीडियो वच्चेसी ट्रस्ट मी शैंपू यूज्ड बाय प्रोफेशनल्स रिव्यू चेप्तुन्नानंडी। सो मीकु ई पार्ट की अर्थम अयि उंटुंदी। सो मीरु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी सपोर्ट चेयंडी। सो लेट्स गेट स्टार्टेड। सो फ्रेंड्स इक्कड नेनु चूपिस्तुन्नदि वच्चेसी ट्रस्ट मी यूज्ड बाय प्रोफेशनल्स न्यू क्लाइमेट प्रोटेक्शन विथ कैरेटिन ऑलिव ऑयल अंड यूवी ब्लॉकर अन्नमाट। सो इध मेन ना एक्सपीरियंस शेयर चेसुकुंटा अंड ए हेयर टाइप वाली सूट अवुतुंदने वीडियो कवर चेस्ता। सो इक चूसारा हाई ह्यूमिडिटी फ्रिज कंट्रोल फर् 24 hours अंत एम लेदी शैंपू मेन फ्रिजी हेयर उ कदा अंत साफ्ट सिल्की उड़े हेयर का कर्ली नोकल जुटार कदा। सो अला वाली की चला बहुत हेल्प अंर कई ह्यूमिडिटी उरिया उसे डेफिनेट मस्ट ट्राई अंडी। ఇది ప్రో కలెక్షన్ 185 ml అన్నమాట। సో ఇలా ఉంది ప్యాకేజింగ్। సో బ్లాక్ బాటిల్ పైన చిన్న క్యాప్ ఇట్లా। ఇదైతే ట్రావెల్ ఫ్రెండ్లీ అస్సలు కాదండి। మీరు కనుక ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్ళేటప్పుడు ఇది ప్యాక్ చేశారంటే మాత్రం స్పిల్ అయిపోతుంది। సో ఇప్పుడు దీన్ని ఏ హెయిర్ టైప్స్ కి ఎక్కువ యూస్ అవుతదో చెప్తాం। సో ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో మెయిన్లీ క్లైమేట్ ప్రొటెక్షన్ అండి। అంటే మీకు కనుక ఎవ్రీడే బయటికి వెళ్తూ అండ్ ఎక్కువ పొల్యూషన్ లో ఉంటున్నా కానీ లేకపోతే హై హ్యూమిడిటీ అంటే కొంచెం బా సన్ ఎక్కువ ఉండే ఏరియాస్ లో సమ్మర్స్ లో హ్యూమిడిటీ ఎక్కువ ఉండి బాగా డర్ట్ అంతా చేరిపోతుంది కదా హెయిర్ లో। సో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా సజెస్టబుల్ అండి, ఇంట్లోనే ఉండే వాళ్ళ కోసం కాకుండా, ఎందుకంటే బయట ఉన్న పొల్యూషన్ ని డర్ట్ ని అంతా రిమూవ్ చేస్తుంది అండ్ అలాగే ఇది ఆలివ్ ఆయిల్ ఉండడం వల్ల కొంచెం మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది అండ్ ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఇ ఉంటుంది। సో హెయిర్ కి అది చాలా మంచిది అండ్ యువి బ్లాకర్। సో యాస్ మెన్షన్డ్ ఆల్రెడీ సమ్మర్స్ లో హై సన్ ఏరియా ఉండే దాంట్లో మనకి యువి రేస్ కూడా ఎక్కువ ఉంటాయి కదా, సో మనకి వెదర్ కి మన హెయిర్ కి మధ్యలో ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి చాలా బాగా। సో యువి రేస్ కూడా మన డైరెక్ట్ గా హెయిర్ కి అంత ఇంపాక్ట్ లేకుండా బ్లాక్ చేస్తుందన్నమాట। సో మనకి ఫ్రిజీ హెయిర్ కి ఇది సజెస్టబుల్, అట్ ద సేమ్ టైం మీకు కనుక ఆల్రెడీ కొంచెం ఆయిలీ హెయిర్ సిల్కీ హెయిర్ ఉంటే మాత్రం ఇది సజెస్టబుల్ కాదు। సో రిమైనింగ్ వాళ్ళంతా హ్యాపీగా యూస్ చేయొచ్చు। ఇప్పుడు ప్రొడక్ట్ ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్దాము। సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంగ్రీడియెంట్స్ లిస్ట్ చెక్ చేద్దాము। ఇక్కడ చూస్తున్నారా వాటర్ సోడియం లారేట్ సల్ఫేట్ అండ్ ఆల్ అదర్ ప్రొడక్ట్స్ మెన్షన్ చేశారు। సో అంటే వీళ్ళు యూస్ చేసిన ఇంగ్రీడియెంట్స్ క్లియర్ గా లిస్ట్ అవుట్ చేశారండి, ఏమీ హైడ్ చేయలేదు అండ్ ఇది సల్ఫేట్ బేస్డ్ షాంపూనే। సో మనకి లాదర్ కోసం దీంట్లో సల్ఫేట్ ఉంటుంది। సో ఇది ప్యూర్ హెర్బల్ అని చెప్పలేము, కెమికల్ బేస్డ్ షాంపూనే ఇంగ్రీడియెంట్ లిస్ట్ ప్రకారం। అండ్ ఇది బాటిల్ సైజ్ చూసారా, 185 ml లిక్విడ్ ఉంటుంది దీనికి మనకి అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 105 rupees అన్నమాట। ఇది యూనిలివర్ ప్రొడక్ట్ అండి అండ్ ఇక్కడ చూసారా క్లైమేట్ ప్రొటెక్షన్ షాంపూ। సో మెయిన్ పర్పస్ వచ్చేసి ఇదే అండి, అవర్ క్లైమేట్ ప్రొటెక్షన్ సిస్టమ్ విత్ కెరటిన్ ఆలివ్ ఆయిల్ అండ్ యువి బ్లాకర్ క్రియేట్స్ ఎ బ్యారియర్ బిట్వీన్ యువర్ హెయిర్ అండ్ ద వెదర్ టు కీప్ ఇట్ హైడ్రేటెడ్ గెట్ వెదర్ కంట్రోల్ హెయిర్ వితౌట్ ఫ్రిజ్ ఆల్ ద డే లాంగ్। సో ముందు చెప్పినట్లుగా ఇది యాక్చువల్లీ క్లైమేట్ కి మన హెయిర్ ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా యూస్ చేసే ప్రోడక్ట్ ఇది అండ్ ఇది ఎలా యూస్ చేయాలంటే సేమ్ అండి రెగ్యులర్ షాంపూస్ ఎలా యూస్ చేస్తామో అలానే వెట్ హెయిర్ కి కొంచెం అప్లై చేసి బాగా మసాజ్ చేసేసి లాదర్ వచ్చేసాక వాష్ చేసేసేయండి। అండ్ ఇది ఏంటంటే మీరు కనుక ఆయిల్ అప్లై చేస్తారు కదండి, ఒకసారి హెవీ ఆయిలింగ్ చేస్తుంటారు డాబర్ ఆమ్లా లేకపోతే వాస్మ ఆయిల్ ఇట్లాంటివి, ఎటువంటి ఆయిల్ అయినా చాలా ఈజీగా జస్ట్ 2 washes లో కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి। సో మనం ఆయిల్ అప్లై చేసాక కూడా ఈ షాంపూ వాడితే మనకి ప్యూర్ డర్ట్ అనేది మొత్తం పోతుంది। ఈవెన్ మనకి క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా ఆముదం నూనె, అది అసలు ఒక పట్టాన వదలదండి ఒకవేళ అది అప్లై చేస్తే మిగతా షాంపూస్తో, కానీ దీనితో మాత్రం అది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది। ఏ ఆయిల్ అప్లై చేసినా వెంటనే ఆయిల్ ఫ్రీ అయ్యి చాలా డర్ట్ అంతా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రోడక్ట్। అండ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది, సమ్ స్మూత్గా ఫ్రూటీ స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఫ్రేగ్రెన్స్ మాత్రం అండ్ ఇది అసలు ట్రావెల్ ఫ్రెండ్లీ కాదు, ఎందుకంటే లీకేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి। అండ్ ఫ్రెండ్స్ ఇంకొక టిప్ ఏంటంటే మీది కనుక ఎక్స్ట్రీమ్ డ్రై హెయిర్ అయితే మాత్రం దీంతో పాటు కండిషనర్ కూడా యూజ్ చేయండి, ట్రస్ట్ మీ వాళ్ళదే। సో డెఫినెట్గా ట్రై చేయండి కండిషనర్ ఇప్పుడు ఇన్ కేస్ మీది కనుక ఎక్స్ట్రీమ్ బాగా డ్రై హెయిర్ అయితే మాత్రం, ఓకే। అండ్ ఇది మనకి 2 years ఉంటుందండి వ్యాలిడిటీ, సో మనం 2 years లోపల ఈ బాటిల్ యూజ్ చేసుకోవచ్చు, వ్యాలిడిటీ 2 years వరకు ఉంటుంది। సో ఇది ఫ్రెండ్స్ అండ్
ట్రస్ట్ మీ యూజ్ బై ప్రొఫెషనల్ క్లైమేట్ ప్రొటెక్షన్ షాంపూ గురించి. దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయండి. మనకి కెరటిన్ స్మూతింగ్ ఉంటుంది, స్మూత్ అండ్ షైన్ ఉంటుంది, అండ్ దీంట్లో హెర్బల్ బేస్డ్ షాంపూ కూడా ఉందండి. అన్ని వేరియంట్స్ కెమికల్ బేస్డే, కానీ హెర్బల్ బేస్డ్ షాంపూ కూడా ఒకటి ఉంది, ఒక్క ప్రోడక్ట్ ఉంది ట్రస్ట్ మీలో. అవన్నీ మీరు చెక్ చేసుకోండి. సో ఎవరైనా హెర్బల్నే వాడాలి, ఇట్లా కెమికల్ ఇంగ్రీడియంట్ షాంపూస్ వద్దనుకుంటే అది ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, ట్రస్ట్ బై యూజ్డ్ బై ప్రొఫెషనల్స్ క్లైమేట్ ప్రొటెక్షన్ షాంపూ రివ్యూ. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చినందు అనుకుంటున్నాను. ఇంకేమైనా మీ ఫర్దర్ క్వైరీస్ ఉంటే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ తప్పకుండా రిప్లై ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.